Hi. Good morning. Good morning, children. Sit down. Asuk. Silence. Bye. Uncle, bye. Bye, Uncle. Bye. Bye. Akhila. Present, Madam. Vasu. Vasu. Present, Madam. Abhi. Absent, Madam. Vin rala unno. Abhi school ki rala unna. సార్ మీ వాడు స్కూల్కి రాలేదని చూడండి సార్, మా వాడు మొహం ఎలా పెట్టుకున్నాడు. ఏమైంది సార్? ఎంతుండి లాభం సార్? అమ్మ లేదన్న వాడి బాధను తీర్చలేనప్పుడు తను గుర్తొచ్చినప్పుడు అలా అయింతే అలా ఏడుస్తూ ఉండిపోతాడు. ఈరోజు వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు. అభి ఎలా వెళ్తావురా? పిల్లాన్ని పట్టుకుని ఎలా కొడితే తెలియదు అంటారేంటండి? ఆయన వాడిని కొడితే నీకేమైందిరా? వాడిని కొడితే నీకేమైంది? వీడిన కొడుకురా? వీడిన ఫ్రెండ్ ఆంటీ. అరే వాడి దగ్గరికి వెళ్తావేంట్రా? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాత్రంతా మా వాడు పడుకోలేదు, నన్ను పడుకోనివ్వలేదండి. అభి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తాడు, అసలు వస్తాడా రాడా అని నా బుర్ర తినేసాడు అనుకోండి. అయినా అంత పెద్ద స్కూల్లో సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు కదండి. వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నానండి, లక్కీగా ఇప్పుడు దొరికింది. అభి బాగా చదువుకోవాలి, ఓకే? ఆల్ ద బెస్ట్, బయలుదేరదామా? అభి ఇది నా గిఫ్ట్. Thank you.
హలో హలో రోడ్ అన్నకి ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. వెళ్ళు వెళ్ళు పోతాను సార్. నువ్వు కూడా వెళ్ళు వెళ్ళండి అయ్యా. అదేంటండి అంత పెద్ద స్కూల్ కాదని మళ్ళీ ఇక్కడే? స్కూల్దే ఉందండి వాడి సంతోషం ముఖ్యం. కానీ లేని వాళ్ళ అమ్మని ఎలాగో తీసుకురాలేను. ఉన్న ఫ్రెండ్ నుంచి కూడా ఎందుకు వాడిని తీసుకెళ్ళిపోవడం? వయసులో ఉన్నప్పుడు ప్రేమంటే ఏంటో తెలుస్తుంది, వయసు అయిపోతుంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక్క స్నేహానికి మాత్రమే వయసుతో పని లేదు, ఇట్టే తెలిసిపోతుంది. హలో యారా, ఎన్నింటి కలుద్దాం? సిక్స్. ఫిక్స్. సతీష్ గడు వాడు నేను తీసుకొస్తాలే. ఓకేరా, చలో బాయ్. హలో ఏరా, ఎక్కడ నువ్వు? బయలుదేరండి రా, ఎక్కడ కలుద్దాం? సుభాష్ నగర్ లో మూర్ సూపర్ మార్కెట్ ఉంది కదా. ఉందా? ఎప్పుడు పెట్టారు? అదే రా, పక్కనే ఆ మెడికల్ స్టోర్ కూడా పెట్టారు కదా. ఎందుకు పెట్టారు? అక్కడ ఏదో బార్ అండ్ రెస్టారెంట్ ఉండాలి. వందనా బార్ అండ్ రెస్టారెంట్ ఏసీ. ఇదైతే బాగా తెలుసు నా కొడుక. అక్కడికొచ్చి ఫోన్ చేయి, ఆ ముందే కాఫీ షాప్ ఉంది, అక్కడ కలుద్దాం. ఓకేనా? రే, కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా ఆరింటి తర్వాత ఫ్రెండ్ కాఫీ షాప్ లో కలుస్తాడారా? అర్థమైందిలే. టూ లార్జ్ విస్కీస్ విత్ సోడా అండ్ ఐస్ క్యూబ్స్ ప్లీజ్. యా, ఐస్ క్యూబ్స్. నీకురా పల్పీ ఆరెంజ్. పల్పీ ఆరెంజ్? ఎందుకురా, బయటికి వెళ్ళి వేడికి పాలు తీసుకొస్తాం. మీగడేసి పల్పీ ఇస్ ఫైన్. ఎప్పుడు ఎదుగుతారా? సరే, అది కాదు కానీ అందరిని ఇన్వైట్ చేసావా? యా బాబాయ్, ఫ్రెండ్స్ ఫ్యామిలీ కొలీగ్స్ కజిన్స్ నైబర్స్ ఆల్మోస్ట్ అందరిని కవర్ చేశాను. పరిచయాలు అరెస్ట్ కూడా పిలిచేలా ఉన్నాడు. సరిగాని మాకే బాబాయ్ ఇన్విటేషన్. మరీ పెళ్లి కార్డు బార్లో ఇస్తే చండాలంగా ఉంటుందని నేనే తీసుకురాలే బాబాయ్. అరే, పెళ్లి తర్వాత రావాల్సింది బార్కేరా కావాలంటే అన్నాడు. నన్ను ఎందుకు రాలేదు మధ్యలో? ఇంతకీ నీ పెళ్లి ఎప్పుడు రా? మొగాడు అనేవాడు ఎంత ఫామ్ లో ఉన్నా, మొగుడైన తర్వాత కోళ్ల ఫామ్ లో కోళ్ళు అంటాడు రా. ఏదో పూట పెళ్ళం ప్లేట్ లో పలావ్ అవ్వాల్సిందే. ఐ హేట్ మ్యారేజెస్ రా. నా పెళ్లికి మాత్రం ఒక్కళ్ళు కూడా మిస్ అవడానికి వీలేదురా, అందరు రావాల్సిందే. మా సంగతి ఓకేరా, కానీ వాసు అబ్బిల పరిస్థితి ఆలోచిస్తేనే అర్థం అవట్లేదు. ఇంత క్లోజ్ గా ఉండేవాళ్ళు ఇద్దరు, విడిపోతారని కళ్ళు కూడా అనుకోలేదు. అవును, వాసు టచ్ లో ఉన్నాడా? లేదు బాబాయ్, ఫోన్ లోనే రెండేళ్ళు అయింది కలిసి. మరి అభి? వీడు వాడికి సీనియర్లే, నాలుగేళ్ళేంది. కనీసం వాసు వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసు. వీడైతే ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఏమీ తెలియదు. ఎలాగైనా పట్టుకుందాం రా వాడిని. ఎలా రా, కనీసం వాడు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా. ఎక్కడున్న ప్రపంచంలో ఏదో మూలైతే ఉండాల్సిందే. He owns this coffee shop.
అవి మంచి జాబ్, మంచి ఫ్రెండ్స్, రిలాక్స్ అవడానికి బియర్. నాకు తెలిసి పెద్ద ఫ్యామిలీ టెన్షన్స్ కూడా ఉన్నట్లే నీకు. అయినా నైట్ నిద్ర పట్టట్లేదంటే లవ్వా? అలా ఏం లేదు అభి, జస్ట్ క్యాజువల్గా మెసేజ్ చేశాను. రాత్రి 12 చేసే మెసేజ్ క్యాజువల్ ఎంత అవుతుంది శ్రేయా? పర్లేదు చెప్పు. ఇట్స్ బీన్ మోర్ దాన్ 2 మన పరిచయం. ఐ థింక్ యూర్ పర్ఫెక్ట్. ఈ డెసిషన్ తీసుకోవడానికి ఇంతకంటే టైం తీసుకోవడం అవసరం లేదనిపించింది. అభి, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఒక అమ్మాయి తనంతట తను లవ్ చేస్తానని చెప్పడం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం. బట్ ఐమ్ సారీ శ్రేయా, నిజంగా నీ మీద ఇప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ కలగలేదు. ఐ డోంట్ మీన్ హర్ట్ యూ, బట్ ఐమ్ జస్ట్ మేబీ ఇంకొద్ది రోజులు కలిసి ట్రావెల్ చేస్తే నాలాగే నువ్వు కనెక్ట్ అవ్వచ్చేమో. నాలంటి వాడు కనెక్ట్ అయ్యే ఉద్దేశం ఉంటే ట్రావెలింగ్ దాకా అక్కర్లేదు శ్రేయా. బయలుదేరి ముందు బ్యాగ్స్ ఎత్తుకునేది ప్రదర్శిపోతే నీ లవ్ని అక్సెప్ట్ చేయకపోవడం నేను తక్కువ చేయాలనో లేక నేను ఏదో తోపునో కాదు. జరగందా గురించి అనవసరంగా నీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంతేనా? జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలతో అంటారు, కానీ ఇవాళ ఇలా అనే ఛాన్స్ నాకు వచ్చింది. లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. నీకు నేనంటే ఇష్టం లేదా లేక లవ్ అంటేనే ఇష్టం లేదా? ఐ మీన్ కాలేజ్లో ఆర్ రేపొద్దున్న వెళ్తాం.